చట్టేమో తీస్తూ ఉన్నాము, పంట ఏమో దిగుబడి వస్తూ ఉంది, రేట్లు చూస్తూ ఉంటే మార్కెట్లో లేదు. సరే కూర్చో సుబ్బయ్య. ఇప్పుడే అరటికాయలు లోడ్ పంపించేసి వస్తున్నాను మణి. ఎన్ని టన్నులు అయింది, ఒక కిలో ఏం రేటు పలికింది సుబ్బయ్య? ఈ కోత 15 టన్నులు వచ్చింది, కిలో 9 రూపాయలు పలికిందబ్బా. ఈ పంటకి పెట్టుబడి ఎక్కువ పెట్టినా చాలా వరకు నష్టం వచ్చినట్లుంది మణి. అందుకే దీనికి పరిష్కారం ఆలోచించుకుంటూ నీ దగ్గరికి వచ్చాను మణి. అవును, నువ్వు చెప్తాండే నిజమే సుబ్బయ్య. నిజానికి మనం మార్కెట్లో దళారుల వల్ల మోసపోతూ ఉన్నాం. అందుచేత ప్రభుత్వం వారు రైతమిత్ర సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు, దాని ద్వారా పరిష్కార మార్గం అనేది మనం చూద్దాం. రైతమిత్ర సంఘాలా అంటే ఏంటి మణి? రైతమిత్ర సంఘాలు అంటే నాకు కూడా తెలియదు. రేపు మన ఊర్లో జరిగే గ్రామ స్థాయి సభలో దీని గురించి చర్చించుకుంటారంట. అక్కడికి మనం వెళితే మనకు అన్ని విషయాలు తెలుస్తుంది. సరే మణి, మనం అక్కడికి వెళ్ళి రైతమిత్ర సంఘాల గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. సరే అన్న, రేపు పోయి గ్రామ సభలో కలుద్దాంలేనా ఖచ్చితంగా. అందరికీ నమస్కారం అన్న, నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఇక్కడ రామకుప్పం మండలంలో సింగసముద్రం క్లస్టర్లో ఇక్కడ పీఆర్పీగా పనిచేయడానికి వచ్చాను రైతమిత్ర సంఘాల ఏర్పాటులో. అన్న, ఇప్పుడు మనం సమావేశం జరిగే ముందు రైతుల సమస్యలు ఏమైనా ఉంటే మనం చర్చించుకుందాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. మేము పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా నష్టపోతూ ఉన్నాం. నా పంటలకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కానీ లాభాలు రావట్లేదన్న. అన్న, తీసుకున్న అప్పులకి వడ్డీ కట్టలేక ఉన్నాం. అన్న, కూలీలు దొరకట్లేదు, కూలీల ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు. అన్న, మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలంటే ముందుగా మనం రైతమిత్ర సంఘాలుగా ఏర్పడాలి. అన్న, రైతమిత్ర సంఘాలంటే ఏమిటి, వాటిని మేము ఎలా ఏర్పాటు చేసుకోవాలి? రైతమిత్ర సంఘాలంటే ఏమిటో, వాటిని ఎలా ఏర్పరచుకోవాలో వివరంగా చెప్తాను. ఒకే రకమైన సామాజిక స్థితి, ఒకే రకమైన ఆర్థిక స్థితి కలిగి ఇరుగు పొరుగున నివసించే 10-15 మంది పేద రైతులను వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటో, వాటికి గల కారణాలు ఏమిటో అర్థం చేసుకొని పొదుపే బంధంగా, ఐక్యతే బలంగా, స్వశక్తే ఊపిరిగా, సహకార మార్గంలో అవసరాలను తీర్చుకుంటూ, ఆటంకాలను దాటుకుంటూ, పేదరికం దాటాలన్న ఒక సమిష్టి లక్ష్యంతో ముందుకు సాగితే ఆ జట్టును రైతమిత్ర సంఘం అని అంటారు. రైతమిత్ర సంఘాలు ఎలా ఏర్పరచుకోవాలంటే 10-15 మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకొని ఆ సంఘాన్ని లావాదేవీలు నడిపించుటకు ఒక 2 లీడర్లను పెట్టుకోవడానికి, ఈ సంఘ సమావేశం జరుపుకోవడానికి మనం ఒక సమయం, ఒక స్థలం ఏర్పరచుకోవాలి. ముందుగా మన సంఘానికి 5 పంచసూత్రాలు ఉంటాయి. ఆ పంచసూత్రాలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుకోవడం, క్రమం తప్పకుండా పొదుపులు చేసుకోవడం, క్రమం తప్పకుండా అంతర్గత అప్పులు తీసుకోవడం, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం, పుస్తక నిర్వహణ చేసుకోవడం, ఈ పంచసూత్రాలపైన మన సంఘం నడుస్తుందన్న. పంచసూత్రాలలో మొదటిది సమావేశాలు జరుపుకోవడం. అన్న, సమావేశాలు ఎందుకు జరుపుకోవాలంటే సమావేశాలు జరుపుకోవడం వలన ఒకరికి ప్రేమభావాలు ఏర్పడతాయి, ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి, ఏమైనా సమస్యలు ఉంటే సమావేశంలోనే అందరూ కలిసి పరిష్కరించుకోవచ్చు. అన్న, పంచసూత్రాలలో రెండోది పొదుపులు. పొదుపులు మనం ఎందుకోసం చేసుకోవాలంటే మన అవసరాలు, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి పొదుపులు చేసుకోవడం జరుగుతుంది. ఈ పొదుపులు చేసుకోవడంలో మన పొదుపుని మనమే అప్పుగా తీసుకోవచ్చు. మనకు అత్యవసర సమయంలో డబ్బులు బయట ఎక్కడ ఎవరు ఇవ్వరు, ఇందులోనే మన సమావేశం జరుపుకొని మన డబ్బును మనమే అప్పు రూపంలో తీసుకోవచ్చు. పంచసూత్రాలలో మూడవది అంతర్గత అప్పులన్న. అంతర్గత అప్పులు తీసుకోవడం వల్ల మన సంఘనిధి పెరుగుతుంది, మనం కట్టే వడ్డీ మనకి 10 మందికి వస్తుంది. అన్న, పంచసూత్రాలలో నాలుగవది తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం వలన మన అవసరం తీర్చుకున్న తర్వాత ఇంకొక అవసరానికి డబ్బు ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించలేదనుకో ఇంకొకరికి అవసరం పడుతుంది, వాళ్ళు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. అన్న, పంచసూత్రాల్లో 5వది పుస్తక నిర్వహణ. ఈ పుస్తక నిర్వహణ ఎందుకోసం చేసుకోవాలంటే మన వ్యక్తిగతంగా ఎంత పొదుపు ఉంది, మన బ్యాంకులో అమౌంట్, మన పొదుపు ఎంత ఉంది అనే దాని గురించి పుస్తక నిర్వహణ చేసుకోవాలి.
అన్న మన సంఘంలో ఎంతమంది సభ్యులు పొదుపున అప్పు తీసుకున్నారు, ఎంతమంది సభ్యులు కడుతున్నారు, ఎంతమంది సభ్యులు కట్టడం లేదు, ఇంకెంతమంది సభ్యులు బకాయి ఉన్నారు అనే దాని గురించి మనకు వివరంగా తెలుస్తుంది పుస్తకాలు రాసుకోవడం వలన. అన్న ఈ సంఘంలో చేరడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి మాకు? నా రైతు మిత్ర సంఘంలో చేరడానికి సభ్యులకి కావాల్సిన అర్హతలు ముఖ్యంగా వ్యవసాయదారుడై ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ఉండవచ్చు, ఒక సంఘంలో 10 నుంచి 15 మంది రైతులు ఉండవచ్చు. రైతు మిత్ర సంఘంలో సభ్యుల యొక్క బాధ్యత ఏమిటన్నా? సంఘం నిర్ణయించిన మేరకు పొదుపులు చెల్లించుకోవాలి, సంఘం నిర్ణయించిన మేరకు సమావేశాలు జరుపుకోవాలి, సంఘంలో సమావేశాలు జరుపుకునేటప్పుడు చురుకుగా పాల్గొనాలి, తమ వంతు నాయకత్వం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా స్వీకరించాలి, తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించాలి, సంఘం బకాయి వసూలు చేయడంలో తమ వంతు పాత్ర వహించాలి, సంఘం యొక్క సభ్యత రుసుము చెల్లించాలి, బుక్కీపర్ జీతం చెల్లించాలి, సంఘానికి శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, 2 సంవత్సరాలకు ఒకసారి నాయకత్వ మార్పిడి జరుపుకోవాలి, తమ వంతు వచ్చినప్పుడు గ్రామ సమైక్య సమావేశాలకు హాజరు కావాలి, సంఘం నియమాలు తూచే తప్పకుండా పాటించాలి. రైతు మిత్ర సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకుందాం. మన నవ్యాంధ్ర ప్రదేశ్ నందు రైతు సోదరులందరినీ సంఘాలుగా సమాఖ్యలుగా ఏర్పరిచి వారిలో వ్యవసాయ నిపుణులను పెంచడం ద్వారా, వారికి పెట్టుబడి మార్గాలు చూపడం ద్వారా, వారికి ప్రకృతి వ్యవసాయం నేర్పడం ద్వారా వారు బహుళ జీవనోపాధులు చేపట్టి తమ కుటుంబ ఆదాయాలను పెంచుకొని తమను తాము విపత్తుల నుండి రక్షించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఆదర్శంగా జీవించి వాతావరణాన్ని కల్పించుట రైతు మిత్ర సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు మిత్ర సంఘంలో చేరడం వల్ల మాకు ఏమి లాభాలన్నా? రైతు మిత్ర సంఘంలో చేరడం వల్ల ప్రయోజనాలను మనం రేపటి సమావేశంలో తెలుసుకుందామన్నా. అందరికీ నమస్కారం అన్న. 2వ రోజు సమావేశానికి స్వాగతం అన్న. రైతు మిత్ర సంఘాల యొక్క ప్రయోజనాలు వాటి లాభాలు ఈరోజు చర్చించుకుందాం. రైతు మిత్ర సంఘంలో రైతులు చేరడం వలన వారిలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఆ ఐక్యత ఏర్పడడం వలన వారి సమస్యలు వారే సొంతంగా పరిష్కరించుకుంటారు. ఉదాహరణకు తేనెటీగలు ఉన్నాయి. ఆ తేనెటీగలు 3 సంఘాలుగా ఏర్పడి ఒక తేనెటీగ సంఘమేమో తేనెకు కావాల్సిన ఆహార పదార్థాలను తీసుకుని వస్తుంది, ఒక తేనెటీగ సంఘమేమో ఆ తేనెను పొదుపు చేస్తుంది, ఒక తేనెటీగ సంఘమేమో వాటిని పొదుపు చేసిన తేనెను రక్షిస్తుంది, ఒకరు రాయి తీసుకొని వాటిని కొట్టినారనుకో అవి అన్నీ కలిసి కలిసికట్టుగా కలిసి వాటిపై దాడి చేస్తాయి. అదేవిధంగా రైతులందరూ కలిసి ఉంటే ఏ సమస్య వచ్చినా మనం ధైర్యంగా పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వ పథకాలపై అవగాహన. మనకు తెలియని ప్రభుత్వ పథకాలు ఎన్నో వస్తుంటాయి, అవి మన వరకు చేరకపోవచ్చు. ఈ రైతు మిత్ర సంఘాలుగా ఏర్పడడం వలన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం గ్రామైక్య సంఘానికి చేరుతుంది, ఆ గ్రామైక్య సంఘం నుంచి మన సంఘాలకు చేరుతుంది, ఆ సంఘం నుంచి సభ్యులకు చేరుతుంది, వాటిని ఎలా వినియోగించుకున్నాలో మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అన్న మనం పొదుపులు చేసుకోవడం వలన మనకి ఏమైనా సమస్యలు వస్తే వాటికి పొదుపు నుంచి డబ్బులు అత్యవసర సమయంలో మనం తీసుకోవచ్చు. ఆ తీసుకున్న డబ్బుని చిన్న చిన్న కంతుల రూపంలో వడ్డీతో సహా తిరిగి చెల్లించవచ్చు. ఆ చెల్లించిన వడ్డీ 10 మందికి సమానంగా పంచుకోవచ్చు. రైతులు సంఘంలో చేరడం వలన సామాజికంగా ఆర్థికంగా సాంకేతికంగా ఎదగడానికి దోహదపడుతుంది. రైతులు సంఘంగా ఏర్పడడం వలన ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడి ఒకరికొకరు సహాయం చేసుకోవడం మొదలు పెడతారు. పేరు కృష్ణమూర్తి. ఈ అన్న సంఘం పేరు జయ హనుమాన్ రైతు మిత్ర సంఘం. ఈయన ఇది వాళ్ళ సంఘం నుంచి ఎలా అభివృద్ధి చెందాడో మీకు అందరికీ వివరిస్తాడు. సభ్యులందరికీ నమస్కారం. నా పేరు ఎన్ఆర్ కృష్ణమూర్తి, ఉన్సగానపల్లి గ్రామం. మా జై హనుమాన్ రైతు మిత్ర గ్రూప్ 2012 సంవత్సరంలో మా గ్రూప్ను ప్రారంభించాము. ఆ గ్రూప్లో 11 మంది సభ్యులతో ఆ గ్రూప్ని తయారు చేసి ప్రతి సభ్యుడు 100 రూపాయల రుసుముతో నెల నెల కట్టుకుంటూ పలానా తేదీని ప్రకటించుకొని ఒక సమావేశం ఏర్పరచుకొని మా కష్ట సుఖాలన్నీను చెప్పుకొని దాని లావాదేవీలు చేసుకుంటూ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ చేసుకొని వచ్చిన అమౌంట్ పొదుపుని ఎవరికైతే అమౌంట్ అవసరం వస్తుందో వాళ్ళకు ఉపయోగించుకుంటూ లావాదేవీలు చేసుకుంటూ వస్తున్నాము.
2014 సంవత్సరంలో ప్రభుత్వం రాయితీ ద్వారా ఒక ట్రాక్టర్ను కూడా కొనుగోలు చేశాము. ఆ ట్రాక్టర్ని ప్రతి ఒక్క సభ్యుడు వ్యవసాయానికి అన్ని రకాల ఉపయోగించుకుంటూ కావాల్సినటువంటి పరికరాలతో వ్యవసాయాన్ని చేసుకుంటున్నాము. మేము రైతుమిత్ర గ్రూప్ తయారు చేయక ముందు ప్రతి ఒక్క సభ్యుడు ఏదైనా వ్యవసాయానికి కావాల్సిన డబ్బులు ఎక్కడైనా అడగాలంటే ఎవరు నమ్మి ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఈ సభ్యులు అందరూ చేరి ఈ గ్రూప్ తయారు చేసుకున్న దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ పొదుపు డబ్బులతో వాళ్ళకు కావాల్సిన అవసరాలకు గాను బ్యాంకులో విత్డ్రా చేసి వాడుకునేవాళ్ళు. ప్రతి సభ్యుడు అప్పు తీసుకున్న మొత్తంలో చిన్న చిన్న కంతులుగా ప్రతి నెల కొంత వడ్డీతో చెల్లిస్తూ వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగించుకునేవారు. పంటలకు కావాల్సిన పెట్టుబడిని పొదుపు మొత్తంలోనే ప్రతి ఒక్కరూ తీసుకుని కంతుల పద్ధతిలో చెల్లిస్తూ వస్తున్నాము. ఇప్పటి వరకు మా గ్రూప్ నందు 2012 నుండి ఇప్పటి వరకు 6800 ప్రతి సభ్యునిది పొదుపు అయింది. మొత్తము 74800 రూపాయలు పొదుపు మొత్తం అకౌంట్లో ఉన్నది. మిగతా దీని ద్వారా మనకు అన్ని రకాల వడ్డీలు కానీ ట్రాక్టర్లో వచ్చిన లాభాలు కానీ అన్నీ చేరి 136000 అదనంగా గ్రూపుకు సమకూరింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ లాభాన్ని చేకూర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మా గ్రూపు నందు 210000 రూపాయలు మొత్తంగా గ్రూప్ నందు అందరికీ అకౌంట్లో ఉన్నది. అన్న, ఇప్పుడు ఈ రైతు మిత్ర సంఘంలో చేరడానికి మీకు అందరికీ సమ్మతమేనా? ప్రతి ఒక్క సభ్యులు ఒక ఫోటో, ఒక గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకొని మళ్ళీ సాయంకాలం సమావేశంలో కలుద్దాం. రైతుమిత్ర సంఘానికి మనం ఒక పేరు ఎన్నుకోవాలి. నా సంఘానికి శ్రీ తిమ్మరాయ స్వామి రైతుమిత్ర సంఘం అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు మన సంఘానికి ఒక పేరు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈ సంఘానికి ఇద్దరు లీడర్లని నిర్ణయించుకోవాలి. మన గ్రూప్కి లీడర్లను ఎన్నుకున్నాము. మొదటిగా శ్రీరామన్న, రెండవదిగా వెంకటాచలమన్న. ప్రతి నెల మనం రెండు సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుంది. 1వ తారీఖున 15వ తారీఖున మీరు సమావేశాలు జరుపుకుంటూ ఒక సమావేశంలో మీ పొదుపును చెల్లించుకుంటూ సమావేశానికి స్థలము నిర్ణయించుకోవాలి. సాయంకాలం 7 గంటలకు ఇక్కడే సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. సమావేశంలో మనం పొదుపు చెల్లించాలి. ఆ చెల్లించిన పొదుపును ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ అప్పు రూపంలో తీసుకోవచ్చు. అవసరం లేనిచో బ్యాంకులో వేయాల్సి ఉంటుంది. రైతు అంటే దేశాన్ని పోషించేవాడు, ముఖ్యంగా మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆహార పదార్థాలను కష్టపడి ప్రజలకు అందించేవాడు. రైతులు కష్టపడడం ఆపేస్తే ప్రపంచం పస్తులుంటుంది. అలాంటి రైతులు చిన్న చిన్న అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందుల పాలవుతున్నారు. అలాంటి రైతులు వారి పంటలను తక్కువ ధరలకు అమ్మి దుకాణాల్లో సరుకుల రూపంలో ఎక్కువ ధరలకు కొంటున్నారు. అందువలన రైతు రాజే ముందు అడుగు వేసి రైతుమిత్ర సంఘాలుగా ఏర్పడి వారి సమస్యలను వారే స్వయంగా పరిష్కరించుకోవాలి. ఈ సమావేశాలు మనిషికి గుండె ఎంత అవసరమో సంఘానికి సమావేశాలు కూడా అంతే అవసరం. Thank you.